హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వార్తి ట్యూటోరియల్స్. ముందుగా టూల్స్ గురించి తెలుసుకునే ముందు మూవ్ టూల్ అని ఇటు మూవ్ టూల్ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. ముందుగా అసలు ఈ మూవ్ టూల్ని ఎలా యూస్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకున్నట్లయితే, ముందుగా నేను ఒక న్యూ లేయర్ని న్యూ డాక్యుమెంట్ ఫైల్ని నేను క్రియేట్ చేశాను. సో ఇంకొక ఫైల్ని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఎఫ్ డ్రైవ్లో నా కలెక్షన్ అంతా ఉంది. సో యాక్టర్స్, సో ఇందులోంచి ఒక ఇమేజ్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇందులో నాకు ఓకే ఓన్లీ మహేష్ బాబు మాత్రమే కావాలనుకున్నప్పుడు, ఈ ఇమేజ్ మొత్తం కావాలి అనుకున్నప్పుడు ఈ మూవ్ టూల్తో దీన్ని డ్రాగ్ చేస్తే ఈ ఇమేజ్ మొత్తం డ్రాగ్ అయిపోతుంది. తర్వాత ట్రాన్స్ఫార్మ్ అనే ఒక టూల్ని యూస్ చేసి దీన్ని మన సైజుకి కావాల్సినట్టుగా ఫిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అలాగే లేయర్స్ని కూడా మనం చేసుకోవచ్చు. నేను మార్క్ టూల్ తీసుకొని కొంతవరకు కాపీ చేసి పేస్ట్ చేశాను. సో నేను నా దగ్గర ఉన్నటువంటి ఈ లేయర్ని ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే, ఇక్కడ లేయర్ ప్యాలెట్లో కనుక మీరు చూసినట్లయితే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ ఈ ఐ మార్క్ దగ్గర కనుక మనం క్లిక్ చేసినట్లయితే హైడ్ అయిపోతుంది. హైడ్ అయినప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ నేను హైడ్ చేసి నేను ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఈ మూవ్ టూల్తో నేను డ్రాగ్ చేసినట్లయితే పక్కన ఇంకొక ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. సో లేయర్స్ని మనం మూవ్ చేసుకోవడానికి, అలాగే ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్లోకి ఇమేజ్ని డ్రాగ్ చేసుకోవడానికి ఈ మూవ్ టూల్ అనేది మనకి చాలా చక్కగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వార్ది ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.